మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా, అలాగే జరిగింది. ఏపీసీడీలు వస్తే చాలు అన్నారు, చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇందులో నాదేముంది, మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అనకండి, ఆ గ్రహాలు అలా మూవ్ అయ్యేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా, ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారితీస్తుంది. స్వామి, మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు, ఎల్లరా బాబు అనుకున్నాను. చెల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకింకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. వీళ్ళకి ప్రభుత్వ తొందర ఉందండి, మేము బయలుదేరుతాం స్వామి, మిక్సెల్ టచ్ లో ఉంటాం. శుభం. మరి బుచ్చిగా ఎట్రా బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నెంబర్ లో ఆడమగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్ బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక్కడ నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సెడ్ నెంబర్ కదా, ఇక నాలుగెక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? నీ రాశి రీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నా పదండి. తెలుసా, భలే వార్ సార్, నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల్లా ఆడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరు. అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయనంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? మళ్ళీ ఏమిటి వెంకీ? ఏ లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్న్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్, ఆ మందు బట్టలు సే జాగ్రత్త, మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోర్ అంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచ్చి, ఇది కాదు. Do you all have reservation tickets? Aha, edo adugutunna chudandra. Aa Nipunagaraj telling. Who is he? Aa ticket collector Nipunagaraj. Idiot. Chaudhary garu cheppina amma ee amma ayine emo? Chichi, Chaudhary garu andal rasam chepparu. Edo power bill vaatam ideni. Idi kadu. Vachchatte vachchatte. Excuse me. Aa evadade? Ee number lenta? Nu DCva? Passenger ni. Memo passenger lame. That's what I am asking. What's your seat number? Ma seat number tho neeku enta pani? Ara seat naadandi. Ra kucho. I am Gajala from Washington DC, CEO Sonic Solutions. I am Venki Sitampeta from Vizag. సార్, నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్ ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? ఈసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్, నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చుందాం పదండ్రా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా, తన ఎనీటైమ్ వచ్చేవచ్చు.
వచ్చి వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడి నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. అయ్యో బాబు, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా, ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో, ట్రైన్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మోగన్ అన్నమాట. రండి సార్, రండి రండి, పెట్టిలేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి 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 సార్, రండి. కాదు తీయండి తీయండి. ప్యాసింజరా పోట్రా? రండి, జరగమ్మా జరగ, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే, నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూశాను. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గుర్తున్నట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్ద బయట ఉండిపోయి కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్, మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్. శ్రావణి గారు, ఏదో షార్ప్గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, కంగారు పడతారు. కడతా అన్నాడు కట్టమండి గారు ప్లీజ్. అది కాదండి, పాపం పాపం అంటాడంటే
ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలా చేయకూడదు, దాగకూడదు అమ్మా. డాడీ కొని ఇచ్చారుగా దాగు, ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తాను. అరే పోరాడు అడుగుతారు కదా, బయరా అడిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాని చిన్న తాగొచ్చుగా, ఇదే దాగు. ఇంత సాయంగా కలిపాడు సార్, ఇద్దరే మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం. రేయ్ మొత్తం అయిపోగొట్టి అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడి సంగతి ప్లీజ్. రేయ్ నువ్వు కద్దావు. నమస్తే, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, పడుకుంటా. అబ్బాయికి ఎక్కండి. పెట్టలేదు గెత్తలేదు ఉండమ్మ, పెద్ద పడుకుంటా అన్నాడు కదా, నీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే, ఈ బ్యాగ్ చెప్తాను, నేను దాచి పెడతాను. పర్లేదు, ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది, పెట్టుకుని పడుకోండి. ఏంటంటే బాత్రూమ్ కానీ ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? సర్లే, మీ అందరికీ శుభవార్తరా, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నాన్న అర్థాలు చెప్తాడే. ఓర్ మోయ్, చదువు గారు ఏం చెప్పారా? మన టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నారా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు ఏవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే? దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురూజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురూజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తారు ఖాళీగా ఉందా? 49 ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 49? రాహుల్ రాహు కాదు, రాహుల్ మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయినాయి, ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడక రా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదవా, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్య గోదావరి. విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళెక్కు. రానిరా, వాళ్ళు ఎక్కాలి కదా.